మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్ముఖ్ కారుపై రాళ్లదాడి జరిగింది. కటోల్ జలోల్ఖేడా రోడ్డుపై రాళ్లు వారు గుర్తు తెలియని వ్యక్తులు. రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడ్డారు మాజీ హోంమంత్రి. నిన్న ప్రచారం ముగించుకొని తిరుగు పయనం అవుతుండగా ఈ రాళ్లదాడి జరిగింది. కటోల్ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ కుమారుడు సలీల్ దేశ్ముఖ్ పోటీ చేస్తున్నారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అనిల్ దేశ్ముఖ్ అనుచరులు డిమాండ్ చేశారు. నిన్నటితో మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మీరు చూస్తున్న దృశ్యాలు మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన నేత అనిల్ దేశ్ముఖ్ కారుపై నాగ్పూర్ జిల్లాలో సోమవారం రాత్రి రాళ్లదాడి జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. నార్కెడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా దుండగుల అనిల్ కారుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు గాయమవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనిల్ కుమారుడు సలీల్ దేశ్ముఖ్ కటోల్ నుంచి పోటీలో ఉన్నారు. ఆ ప్రచారం కోసమే అనిల్ నాగ్పూర్ జిల్లాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అనిల్ కారుపై ఒక్కసారిగా రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దాంతో ఆయన అద్దాలు కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. అనిల్ దేశ్ముఖ్ ముఖానికి కూడా గాయాలైన పరిస్థితి. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన అలజడి రేపుతోంది. ఆయన కారు మీద దుండగులు రాళ్లు రువ్వారు. నాగ్పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. దాదాపు అందరు నేతలు ప్రచారంలో ఉన్నారు. దేశ్ముఖ్ కూడా నార్కెడ్లో బహిరంగ సభకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. కటోల్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడు సలీల్ దేశ్ముఖ్ ప్రచారం చేసేందుకు నార్కెడ్ వెళ్లారు. ఇక ప్రచారం ముగించుకొని తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. తలకు గాయం కావడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. బట్టలు కూడా రక్త మరకలయ్యాయి. అయితే ఈ దాడిలో గాయపడ్డ అనంతరం దేశ్ముఖ్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రతో నిన్నటితో ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేసిన పరిస్థితి. 20వ తేదీన ఒకే దశలో మహారాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగబోతోంది. అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి ఇద్దరు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇటు విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర అలాగే ముంబై ప్రాంతాల్లో హోరాహోరీగా నేతలంతా ప్రచారం నిర్వహించారు. ఇక నాగ్పూర్ నుంచి అనిల్ దేశ్ముఖ్ ప్రచారం నిర్వహించి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కటోల్ జలల్ఖేడా రోడ్డుపై రాళ్లు రువ్వారు గుర్తు తెలియని వ్యక్తులు. రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడ్డారు మాజీ హోంమంత్రి. ప్రచారం ముగించుకొని తిరిగి పయనమవుతుండగా ఈ రాళ్లదాడి జరిగింది. కటోల్ నియోజకవర్గం నుంచి అనిల్ కుమారుడు సలీల్ దేశ్ముఖ్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగబోతుంది. ఇటు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్న పరిస్థితి. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటికే ప్రచారం ముగిసింది. అగ్రనేతలంతా పాల్గొన్న పరిస్థితి. తాజాగా అనిల్ దేశ్ముఖ్ తన కుమారుడి కోసం ఈ ప్రచారం నిర్వహించి వస్తున్నారు. ఆయన కారు మీదకి రాళ్లు వారి గుర్తు తెలియని వ్యక్తులు. నిన్న సాయంత్రం నాగ్పూర్ జిల్లాలో జరిగింది దాడి ఘటన. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ముగిసింది. రాష్ట్రమంతా కూడా ఆయన తన కుమారుడి కోసం ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరు అనే అంశంపై కూడా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్పై జరిగిన దాడిని ఆయన అనుచరులు తీవ్రంగా ఖండించారు. పెద్ద ఎత్తున ఆయన అనుచరులు ఆందోళనకు దిగిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు